అంటే మీరు అక్కడ ఉన్న కొన్ని కొంతకాలం అయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇండిపెండెంట్ గా ఉన్నారంట ముందు, బట్ అంత ఉన్న కొంతకాలం కొట్టుకుపోయారనమాట. అయితే మీరు అంటే ఏం చేయాలో తోచక? డెఫినెట్ గా అంటే బికాజ్ మీకు ఆ నిరాశ కావచ్చు. అందుకనే పాదయాత్రలు చేసినాం, జైళ్ళకు పోయినాం, ఉద్యమాలు చేసినాం, చివరికి అధికారం వదిలిపెట్టుకోవడం జరిగింది. అంతిమంగా అంటే ప్రజాసమస్య పరిష్కారం కావాలంటే ఈ విధమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఉంటేనే సమస్యల పరిష్కారం అయితే. మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు క్యాబినెట్ లో కూడా ఎండోమెంట్స్ మినిస్టర్ గా ఉన్నారు కదా సార్? ఉన్నారు కదా. బట్ అంతసేపు ఎందుకు కంటిన్యూ అయ్యారు? మరి అప్పుడే వచ్చేసి ఉండొచ్చు కదా మీరు 2009-10. మీరు అడిగారు కూడా చెప్తాను. డిసెంబర్ నైన్త్న తెలంగాణ ప్రకటించిన తర్వాత డిసెంబర్ 23న వెనక్కి వాపసు తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే డిసెంబర్ 23న తెలంగాణను మళ్ళీ వాళ్ళు సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చి ఉపసంహరించడం జరిగిందో, వెరీ నెక్స్ట్ డే ఐ అనౌన్స్ మై రిజిగ్నేషన్. ఏమన్నాం ఆ రోజున కూడా మేము ఉస్మానియా 10,000 మంది విద్యార్థులు కూడా చెప్పిన, వారం రోజుల లోపల తెలంగాణ పైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోతే ఐ విల్ క్విట్ మై పోస్ట్ అని చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 1 వీక్ లోపలనే, డిసెంబర్ 31 లోపలనే శ్రీకృష్ణ కమిటీని అపాయింట్ చేసినారు. అవును, శ్రీకృష్ణ కమిటీని అపాయింట్మెంట్ చేసిన తర్వాత అన్ని పార్టీలు, కాంగ్రెస్, తెలుగుదేశం, ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ ఆల్సో, అందరూ కూడా శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత అందరూ సైలెంట్ అయినారు. అంటే కమిటీ రిపోర్ట్ వచ్చేవారు వెయిట్ చేయడం జరిగింది. అందరూ వెయిట్ చేశారు కాబట్టి అందరితో పాటు నేను కూడా ఆగాల్సి వచ్చింది. ఎప్పుడైతే శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు 31 డిసెంబర్ 2010లో వ్యతిరేకంగా ఇచ్చిందో, వెరీ నెక్స్ట్ డే ఇక్కడే నిజాం క్లబ్ గ్రౌండ్స్లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడితే ఆ రోజున మైక్ తీసుకుని ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఐ విల్ స్టాండ్ బై మై వర్డ్ అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేము కూడా వస్తాం ఆగడం అంటే ఒక నెల రోజులు ఆగడం జరిగింది. మిగతా మంత్రులు ఎన్నో మీటింగ్లు పెట్టినాం. చివరి మీటింగ్ మా ఇంట్లోనే 11 మంది మంత్రులు ఆధారైనారు. మీరు అన్నమాట కట్టుబడి ఉంటారా ఉండరా అన్నప్పుడు, ఇంకొక 1 రోజు చూద్దాం, 10 రోజులు చూస్తాం అన్నప్పుడు 1 వీక్ చూడడం జరిగింది. నేను చెప్పిన వితిన్ 1 వీక్ లోపల కనుక మనకు వాళ్ళు ఇవ్వకపోతే నేను ఐఎమ్ గోయింగ్ టు క్విట్ అని చెప్పిన. మేము కూడా వస్తామంటే 1 వీక్ ఆగినాం. ఎప్పుడైతే వాళ్ళు రాలేదో, మీరు వెళ్ళిపోయారు, ఎప్పుడు రాలేదో వెరీ, ఎప్పుడైతే అది మాట్లాడిన 3వ రోజునే కావూరు సాంబశివరావు స్టేట్మెంట్ వచ్చింది, తెలంగాణ ప్రజాప్రతినిధి ఒక అరగంట సేపు కూడా పదవులు వదిలి ఉండలేదని చెప్పిన స్టేట్మెంట్ వచ్చింది. పొద్దున్న 7 గంటలకు అందరికీ చెప్పినాం, అందరి మంత్రులతో ఫోన్ చేసి ఆల్ తెలంగాణ మినిస్టర్స్ని ఫోన్ చేసి మాట్లాడినా, మరి ఇప్పుడు కూడా మీరు రారా ఇంకే ఎందుకు ఈ పదవులు అని కింద మాట్లాడితే ఎవరు కదలలే, ఎవరు రాలే. ఎందుకు కదలేదంటారంటే వాళ్ళకి అధికారం, అధికారం అందుకే అంటున్నా. మాటలు మాట్లాడిన కానీ మైకులు పట్టుకొని మాటలు స్పీచ్లు ఇచ్చిండ్రు, ఈ మొత్తం కోతలు కోసిండ్రు. కానీ ఎప్పుడైతే సందర్భం వచ్చినప్పుడు స్పందించాలనో స్పందించని కారణంగానే ప్రజలు నమ్మలే. వెరీ సెకండ్ డే, వెరీ సేమ్ డే, అదే రోజున యూ క్విట్ మార్నింగ్ 11 o'clock కిరణ్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజున అడిగిండి అన్న, ఎందుకన్నా ఎందుకు చేస్తాం, మీరు చేస్తే మా పైన ఒత్తిడి వస్తుంది అంటే, మరి మీరేమో 60 సంవత్సరాల పోరాటం తెలంగాణ ప్రకటన వాడడానికి 2 సంవత్సరాలు పట్టింది, మీరేమో 3 గంటలు రాజీనామా చేస్తారు, మరి మమ్మల్ని చేయొద్దండి, ఇది ఎట న్యాయం అయితే అన్న అని రీజన్ అవుట్ చేసి కన్విన్స్ చేసి బయటకు వచ్చారు. డెఫినెట్గా కన్విన్స్ కాదు, ఆయన ఒప్పుకోలేదు, ఆయన ఒప్పుకోలేదు. ఆ రోజున చివరికి నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. నేను సార్ నాట్ ఎ పర్సన్ టు కాంప్రమైజ్ అండ్ బేసిక్ ఇష్యూస్, బేసిక్ ప్రిన్సిపల్స్. ఈ మొత్తం వ్యవహారం జరుగుతున్నప్పుడు మీ రాజకీయ జిల్లా రాజకీయ ప్రత్యర్థి డీకే అరుణ్ గారు ఏం చేస్తున్నారు సార్? అప్పుడు అంటే జస్ట్ ఊరికి మెమరీ, గోయింగ్ బ్యాక్ టు మెమరీ లేండి. ఇప్పుడు ఎవరైనా ఒకే పార్టీ ఇద్దరు ఆ టైంలో అయితే, అంటే ఎవరైనా సమస్య ఎప్పుడు వచ్చింది, ఎప్పుడైతే రాజీనామా చేసిన సందర్భంలో అంతకుముందు కూడా వీళ్ళందరూ కూడా బయట మాట్లాడేది ఒకటి, తెలంగాణ గురించి ఇంకొకసారి మాట్లాడదని లోపల అంతర్గతం మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కరే కాదు, నేను ఒక్కరి పేరు ప్రస్తావించలేదు, చాలామంది బయటకు ఒకటి మాట్లాడడం చేసే వ్యవహారం. ఇంకోటి, నా నియోజకవర్గానికైనా రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఇళ్లకు సంబంధించి గత సంవత్సరమే 60,000 ఇళ్ళు మంజూరు చేసింది. ఆ మంజూరై అవ్వలేదని చెప్పట్లేదు, కానీ అవి ఆచరణలోకి రావడానికి, ఆచరణ రావడానికి అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాధ్యులు కాదు, ప్రభుత్వం బాధ్యులు కాదు, మేము బాధ్యులం. ఎట్లా అంటే డెఫినెట్గా ప్రజాప్రతినిధులు గ్రామాలు సెలెక్ట్ చేయడం, మా దగ్గర మా కొల్లాపు తీసుకుంటే కూడా ఇప్పటికీ 2 పర్యాలు టెండర్ పిలవడం జరిగింది, టెండర్లు ఎవరు ముందుకు రాలే. దాన్ని ఇప్పుడు మనం గ్రౌండ్ ప్లస్ 1 కన్స్ట్రక్ట్ చేసి ఏర్పాటు చేస్తాము. అంటే ల్యాండ్ ఐడెంటిఫికేషన్, బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్, ఈ ప్రాసెస్లో నియోజకవర్గ స్థాయిలో డిలే అయింది తప్ప ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా డిలే.